हाय फ्रेंड्स वेलकम टू माय चैनल फ्रेंड्स मनम गोल्ड फेशियल सेल्फ विधंगा चेसुकोवाली अलागे पार्लर की टाइम एल्ले टाइम लेने वाले विधंगा मिनी गोल्ड किट अनेदी मन की एक्कडैना दोरुकुतुंदी फ्रेंड्स अन्नी फैंसी स्टोर्स लल्लगानी ब्यूटी प्रोडक्ट्स अम्मे दग्गर मनकु दोरुकुतुंदी अक्कड मनम इलांटिदी मिनी गोल्ड किट अनेदी कोनुकोनी मनम सेल्फ गा ई गोल्ड फेशियल नी ए विधंगा चेसुकोवाली मीकु चूपिस्तुन्नानु फ्रेंड्स ई रोजु చూసారుగా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి నేచర్స్ వాళ్ళండి ఇది గోల్డ్ ఫేషియల్ మినీ గోల్డ్ ఫేషియల్ కిట్ దీంట్లో మనకి క్లెంజ్ స్క్రబ్ రెండు మిక్స్ అయ్యింది ఒకటి ఇస్తాడనమాట ఈ విధంగా ఈ ట్యూబ్లో ఇచ్చాడనమాట కొన్ని కొన్ని బాక్స్లలో ఇస్తాడు కొన్ని కొన్ని ట్యూబ్స్లో కూడా ఇస్తాడు నెక్స్ట్ వన్ వచ్చి మసాజ్ క్రీము జెల్ ప్యాకు ఈ విధంగా ఫోర్ స్టెప్స్ మాత్రమే ఈ గోల్డ్ మినీ గోల్డ్ కిట్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్నాయి ఇప్పుడు మనం దీన్ని సెల్ఫ్గా చేసుకునే వాళ్ళు ఇంట్లో సెల్ఫ్గా చేసుకునే వాళ్ళైతే కనుక వెనక మనకి ఏ విధంగా మనం ఈ క్రీమ్స్ని అప్లై చేసుకోవాలనేది వెనక మనకి మెన్షన్ చేసిస్తాడు ఇక్కడ క్లెంజ్ స్క్రబ్ వచ్చి 3 to 4 minutes అని ఇచ్చాడు ఫ్రెండ్స్ అలాగే మనకి క్రీమ్ వచ్చి మనకి 8 to 10 minutes వరకు చేసుకోవాలని ఇచ్చాడు చూసారు కదా ఇక్కడ మెన్షన్ చేశాడు 8 to 10 minutes మసాజ్ క్రీమ్ అన్నమాట జెల్ వచ్చి మనకి 4 to 5 minutes వరకు చేసుకుంటే సరిపోతుంది అలాగే మనకి ప్యాక్ లాస్ట్ స్టెప్ వచ్చి ప్యాక్ 4th one ప్యాక్ వచ్చి మనకి 15 minutes పాటు మనం ఫేస్ మీద ఉంచుకోవాలని ఈ విధంగా ఇచ్చాడు ఫస్ట్ వచ్చి మనం సెల్ఫ్గా ఈ గోల్డ్ ఫేషియల్ అనేది చేసుకోవడానికి కావాల్సిన మెటీరియల్ వచ్చి నేను ఇక్కడ రోజ్ వాటర్ని ఒక బౌల్లో తీసుకున్నాను అలాగే కూల్ వాటరు అలాగే టిష్యూ ఒకటి తీసుకున్నాను కాటన్ టిష్యూ తీసుకోవాలి అలాగే మనకి హెయిర్ అనేది డిస్టర్బెన్స్ రాకుండా ఈ విధంగా హెడ్ బ్యాండ్ అనేది నేను ఫేస్కి ఈ విధంగా హెడ్ బ్యాండ్ అనేది పెట్టుకున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చి ఫస్ట్ స్టెప్ వచ్చి క్లెంజ్ స్క్రబ్ రెండు మనకి మిక్స్ అయ్యి ఇచ్చాడు సపరేట్గా ఇవ్వలేదు ఫస్ట్ మనం ఈ క్లెంజ్ స్క్రబ్ని ఒక 3 to 4 minutes చేసుకోమని మనకి ఆల్రెడీ మెన్షన్ చేసి ఇచ్చాడు కాబట్టి మనం ఒక 3 to 4 minutes పాటు ఈ క్లెంజ్ స్క్రబ్ని మనం ఫేస్ మీద మసాజ్ అనేది చేసుకుందాం ఫ్రెండ్స్ సెల్ఫ్గా చేసుకునే వాళ్ళైతే మీరు నేను చూపించిన కొన్ని స్టెప్స్ అనేవి ఈ విధంగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చి మనం ఈ విధంగా స్క్రబ్ని ఈ క్లెంజ్ స్క్రబ్ని ఫేస్ మీద ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత నేను ఫింగర్స్ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా చూసారా దాకా చిన్న అనేది రెండు ఫింగర్స్ మధ్యలో ఉండాలి ఈ విధంగా ఒక 3 times అనేవి మనం ఈ చిన్న నుంచి ఇయర్ వరకు వెళ్ళనివ్వాలి ఫ్రెండ్స్ ఈ విధంగా మసాజ్ అనేది చిన్న నుంచి ఇయర్ వరకు వెళ్ళాలి ఈ విధంగా 3 times అనేది చేసుకోండి అలాగే మనం ఈ స్క్రబ్ అనేది ఫేస్ మొత్తం చేసేటప్పుడు చాలా మసాజ్ స్టెప్స్ అనేవి ఫ్రీగా రావన్నమాట టైట్గా అయిపోతుంది ఈ స్క్రబ్ మొత్తం మన స్కిన్కి కాబట్టి మనం మధ్య మధ్యలో కొంచెం రోజ్ వాటర్ని ఫింగర్స్తో డిప్ చేసుకుంటూ మసాజ్ అనేది డిప్ చేయడం వలన మసాజ్ అనేది ఫ్రీగా తిరుగుతుందన్నమాట అలాగే కొంతమందికి మౌత్ చుట్టూ నల్లగా ఉంటుంది మౌత్ చుట్టూ నేను చూపించా కదా స్టెప్స్ అవి ఫాలో కావచ్చు అలాగే నోస్ దగ్గర ఈ ఫింగర్స్తో అలాగే అండర్ ఐ యాంటీ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఈ విధంగా 3 times చేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా 3 times ఇది స్క్రబ్ అనేది కళ్ళల్లోకి పోకుండా కొంచెం నీట్గా చేసుకోండి కళ్ళల్లోకి పోతే మళ్ళీ గరుకుగా ఉంటుంది కాబట్టి ఈ స్క్రబ్ అనేది కళ్ళల్లోకి పోనీయకుండా కొంచెం కేర్ఫుల్గా చేసుకోండి అలాగే ఫోర్ హెడ్ దగ్గర వచ్చి ఈ విధంగా ఈ ఫింగర్స్ని ఈ విధంగా మసాజ్ అనేది చేసుకోండి మనం మసాజ్ చేస్తూ ఉంటే ఈ స్క్రబ్ అనేది మన స్కిన్కి టైట్ అయిపోతుంది కొంచెం రోజు వాటర్ మనం తీసుకున్నాం కదా స్టార్టింగ్లో అది మీరు కొంచెం ఫింగర్స్ని డిప్ చేసుకుంటే మసాజ్ అనేది ఫ్రీగా వస్తుంది అన్నమాట హ్యాండ్ మూమెంట్ అనేది ఫ్రీగా తిరుగుతుంది అన్నమాట అలాగే నెక్స్ట్ వచ్చి కొంచెం హైబ్రోస్ దగ్గర మనం ఈ విధంగా 3 times ఇలా ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి అలాగే ఈ మసాజ్లో ఈ విధంగా స్టెప్స్ అనేవి ఫాలో అవడం వలన మనకి ఐ దగ్గర అలాగే మనకి హెడ్ఏక్ ఏమన్నా ఉన్నా కానీ కొంచెం తగ్గుతుంది అన్నమాట నెక్స్ట్ వచ్చి ఈ విధంగా చిన్ దగ్గర నుంచి ఈ విధంగా నేను ఐ వరకు ఈ విధంగా ఒక 3 times అనేవి మసాజ్ అనిస్తున్నాను ఈ మసాజ్ స్టెప్స్ అనేవి ఎప్పుడు కూడా మనకి పైకే ఉండాలని అప్వార్డ్లోనే చేసుకోవాలి డౌన్ అనేది చేయకూడదు డౌన్ చేస్తే మన స్కిన్ అనేది లూజ్ అవుతుంది కాబట్టి మనం పైకే ఈ విధంగా మసాజ్ అనేది చేసుకోవాలి నెక్స్ట్ వచ్చి నెక్కి ఈ విధంగా మసాజ్ అనేది చేసుకోవాలి
చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఒక కాటన్ టిష్యూని తీసుకొని కూల్ వాటర్ తీసుకొని ఈ విధంగా టిష్యూని ఫోర్ ఫోల్డింగ్స్ అనేవి చేసుకొని ఈ విధంగా నీట్గా క్లీన్ చేసేసుకోండి. ఏ స్టెప్ అయినా సరే 3-3 times అనేది చేసుకోండి ఫ్రెండ్స్. చాలా నీట్గా వచ్చేస్తుంది, మన ఫేస్ మీద ఉన్న ట్యాన్ అనేది ఈజీగా పోతుంది. ఈ గోల్డ్ ఫేషియల్ అనేది అందరూ ఇష్టపడతారు. ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా మనం ఏ పార్టీస్కి వెళ్ళినా ఎక్కువ శాతం గోల్డ్ ఫేషియల్కి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. అలాగే బ్రైడల్ వాళ్ళకైతే మనకి సపరేట్గా గోల్డ్ ఫేషియల్స్ అనేవి దొరుకుతాయి ఫ్రెండ్స్. వాళ్ళకి ఇంకా కిట్స్ అనేవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి, కానీ రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది. జస్ట్ నేను క్లెంజ్ స్క్రబ్ చేస్తేనే నా ఫేస్ చూసారా, నేను స్టార్టింగ్లో నా ఫేస్ చాలా ట్యాన్ ఉంది, ఇప్పుడు చాలా క్లెంజ్ స్క్రబ్కే నా ఫేస్ చాలా నీట్గా వచ్చేసింది. నెక్స్ట్ వచ్చి స్టీమ్ అనేది ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఈ స్టీమ్ అనేది ఇవ్వడం వల్ల మనం స్క్రబ్ చేసాక ఫ్రెండ్స్ ఓపెన్ పోర్స్ అనేవి కొంచెం క్లోజ్ అవుతాయి. అలాగే మనం నోస్ దగ్గర చాలామందికి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉంటాయి, పింపుల్స్ ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా ఐబ్రో పైన అలాగే చీక్స్ దగ్గర అలాగే చిన్ దగ్గర చాలా ఉంటాయి ఫ్రెండ్స్ వాళ్ళకి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్. అవి కూడా మనకి ఈజీగా రిమూవ్ అవ్వడానికి మనకి ఈ స్టీమ్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే స్కిన్ గ్లోయింగ్ కోసం కూడా ఈ స్టీమ్ అనేది ఉపయోగపడుతుంది. ఇలా మన ఫేస్ మీద స్వెట్ అనేది వచ్చేంత వరకు మనం స్టీమ్ అనేది ఇచ్చుకోవాలి. నాకు బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అనేది చాలా తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్, కాబట్టి నేను లైట్గానే తీసుకుంటున్నాను. మీకు ఎక్కువగా ఉంటే కనుక ఎక్కువగా తీసేసుకోవచ్చు. బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అనేవి స్కిన్ని కొంచెం లాగుతూ మనం ఈ విధంగా రిమూవ్ చేసుకోవాలి. అలాగే ఈ విధంగా ఐబ్రోస్ పైన చిమ్ దగ్గర నోస్ దగ్గర ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మనం ఈ బ్లాక్ హెడ్ వైట్ హెడ్ని బ్లాక్ హెడ్ వైట్ హెడ్ నీడిల్తో ఈ విధంగా రిమూవ్ అనేది చేసుకోవాలి. అలాగే నేను బ్లాక్ హెడ్ వైట్ హెడ్ పోవడానికి ఒక ప్యాక్ కూడా మీకు చాకోల్ మాస్క్ ఒకటి, గోల్డ్ నోస్ స్ట్రిప్స్ ఒకటి, ఒక 2 videos చేశాను. ఆ వీడియోస్ చూడాలంటే నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. అలాగే ఇక్కడ వచ్చి నేను గోల్డ్ మసాజ్ క్రీమ్ అనేది వేస్తున్నాను. దీని టైం వచ్చి మనకి 8-10 minutes అని ఆల్రెడీ మనకి ఈ బాక్స్ వెనక మెన్షన్ చేశాడు, కాబట్టి మనం 8-10 minutes పాటు ఈ మసాజ్ క్రీమ్ని మన ఫేస్ మీద మసాజ్ చేసుకోవాలి. నేను చూపించిన విధంగా స్టెప్స్ అనేవి చిన్న దగ్గర నుంచి అలాగే ఇయర్ వరకు ఒక 3 times, ఏ స్టెప్స్ అయినా ఒక 3 times అనేవి మీరు సెల్ఫ్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మౌత్ చుట్టూ చాలామందికి డార్క్నెస్ ఉంటుంది, కాబట్టి ఈ విధంగా మసాజ్ అనేది చేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా ఫింగర్ మూమెంట్ అనేది ఈ విధంగా అవ్వాలి. అలాగే నోస్ దగ్గర ఫింగర్ అనేది ఈ విధంగా యూజ్ చేసుకోండి. అలాగే ఇదే ఫింగర్ని మనం ఐ దగ్గరికి వెళ్ళిపోయచ్చు డైరెక్ట్గా. అండర్ ఐ డార్క్ సర్కిల్స్ ఉంటే కనుక ఈ ఫింగర్స్ అనేవి అండర్ ఐ చుట్టూ ఈ విధంగా మసాజ్ అనేది చేసుకోవాలి. అలాగే ఐ చుట్టూ కూడా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ టైప్లో మనం ఈ మసాజ్ అనేది చేసుకోవాలి. మనకి క్రీమ్ అనేది స్కిన్లో బ్లెండ్ అయిపోతుంది కాబట్టి హ్యాండ్ మూమెంట్ ఫ్రీగా తిరగదు, కాబట్టి కొంచెం రోజ్ వాటర్ని డిప్ చేసుకొని హ్యాండ్కి కొంచెం ఈ విధంగా మసాజ్ అనేది చేసుకోవడం వల్ల మసాజ్ అనేది మన హ్యాండ్ మూమెంట్ అనేది ఫ్రీగా తిరుగుతుంది అన్నమాట. ఈ విధంగా ఫోర్హెడ్ దగ్గర ఈ విధంగా మీరు మసాజ్ అనేది చేసుకోండి. సెల్ఫ్గా చేసుకునే వాళ్ళు అయితే నేను చూపించిన స్టెప్స్ అనేవి ఫాలో కావండి. అలాగే చీక్స్ దగ్గర ఈ విధంగా మనం మసాజ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే మనం కస్టమర్స్కి చేసేటప్పుడైతే ఇంకొన్ని స్టెప్స్ అనేవి నేను ఎక్స్టర్నల్గా యాడ్ చేస్తాను, కాబట్టి ఇప్పుడు సెల్ఫ్గా కాబట్టి మీకు మీరు సెల్ఫ్గా చేసుకునే వాళ్ళైతే ఈ కొన్ని స్టెప్స్ అనేవి మీరు ఫాలో కావచ్చు. ఈ ఇంట్లోనే ఈజీగా ఫేషియల్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్, చూసారు కదా. అలాగే నేను ఇక్కడ కొంచెం వెట్ చేసుకొని ఈ విధంగా ఒక 3 times నేను ఈ విధంగా మసాజ్ అనేది చేస్తున్నాను. అలాగే ఫంక్షన్స్కి అర్జెంటుగా వెళ్ళే వాళ్ళైతే కనుక ఈ విధంగా మీరు కొన్ని స్టెప్స్ అనేవి ఫాలో అవ్వచ్చు ఫ్రెండ్స్. ఈ మసాజ్ స్టెప్స్ అని ఎక్కువగా పైకే మనం మసాజ్ అనేది చేసుకోవాలి. అలాగే అండర్ ఐ దగ్గర డార్క్ సర్కిల్ బాగా ఉన్నవాళ్ళు ఈ విధంగా మీరు మసాజ్ అనేది చేసుకోవాలి. ఒక 3 times క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఈ విధంగా ఒక 3 times అనేవి మీరు మసాజ్ చేసుకోవాలి. క్రీమ్స్ అనేవి కళ్ళల్లోకి పోకుండా కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు చూపించాలి కాబట్టి నేను ఐ అనేది కొంచెం క్లోజ్ చేయకుండా ఓపెన్ చేసే పెట్టి మీకు చూపిస్తున్నాను అనమాట ఇక్కడ. అలాగే హైబ్రోస్ దగ్గర ఈ విధంగా కొంచెం లైట్గా ప్రెస్ చేసుకోవడం వల్ల మనకి హెడ్ అలాంటి హెడ్ పెయిన్స్ ఏమైనా ఉంటే ఈజీగా తగ్గిపోతుంది. నెక్స్ట్ వచ్చి ఫోర్హెడ్ దగ్గర ఈ విధంగా మసాజ్ అనేది చేసేసుకోండి ఫ్రెండ్స్. ఈ గోల్డ్ ఫేషియల్ అనే వల్ల మనకి ట్యాన్ అనేది ఈజీగా రిమూవ్ అవుతుంది, చాలా గ్లోయీగా ఉంటుంది ఈ ఫేషియల్ అనేది. ఈ ఫేషియల్ అందరూ ఇష్టపడతారు ఫ్రెండ్స్. ఎవరు కూడా ఎవరు వచ్చినా కానీ గోల్డ్ ఫేషియల్ ఎంత ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా కానీ ఫస్ట్ పార్లర్కి వచ్చి గోల్డ్ ఫేషియల్ ఉందా మేడం, గోల్డ్ ఫేషియల్ ఎంత అని అడుగుతారు. అంతగా ఈ గోల్డ్ ఫేషియల్ని అందరూ ఇష్టపడతారు ఫ్రెండ్స్. అలాగే బ్రైడల్ గర్ల్స్కి అయితే ఈ గోల్డ్ ఫేషియల్స్కి ఇట్లా సపరేట్గా ఉంటాయన్నమాట.
అవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి కానీ అవి చాలా గ్లోగా ఉంటాయి ఫ్రెండ్స్. మనకి అన్ని బ్రాండ్స్ లో కూడా ఈ గోల్డ్ ఫేషియల్స్ అనేవి దొరుకుతాయి. ఇది వచ్చి మనకి నేచర్స్ లో మినీ గోల్డ్ అన్నమాట. అలాగే చాలా రకరకాల బ్రాండ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. విఎల్సిసి అని, షానాజ్ అని, ఇంకా చాలా బ్రాండ్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ వచ్చి నేను నేచర్స్ వాళ్ళది మినీ గోల్డ్ కిట్ యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చి మనకి గోల్డ్ జెల్ అన్నమాట. దీని టైం వచ్చి మనకి 4 to 5 minutes అనమాట. ఈ జెల్ అనేది మనం అప్లై చేసేటప్పుడు ఏంటనేది వాటర్ అనేది టచ్ అవ్వకుండా ఈ జెల్ మొత్తం మన ఫేస్లోకి ఇంకిపోయేలా మనం ఒక 5 minutes పాటు మసాజ్ అనేది చేయాలి. దీనివలన మనకి గ్లోనెస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. మనం ఇక్కడ మసాజ్ చేసేటప్పుడు ఎలాంటి వాటర్ అనేది మనం టచ్ చేయకూడదు. మన స్కిన్లోకి ఇది పూర్తిగా బ్లెండ్ అయిపోవాలన్నమాట. మీకు నేను స్టార్టింగ్లో చూపించా కదా ఫ్రెండ్స్ ఆ మసాజ్ స్టెప్స్, అవే మీరు ఫాలో అవ్వండి. ఇక్కడ నేను కొంచెం ఫాస్ట్ మోడ్లో పెట్టి చూపించేస్తున్నాను. మసాజ్ స్టెప్స్ అనేవి సేమ్ రిపీటెడ్ అన్నమాట. అన్ని క్రీమ్స్కి కూడా ఇదే విధంగా మనకి రిపీటెడ్గా స్టెప్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే మనకి కొన్ని కొన్ని గోల్డ్ కిట్లల్లో ఎక్స్ట్రాగా మనకి సీరమ్స్ అనేవి ఇస్తాడు. లాస్ట్ స్టెప్లో ప్యాక్ తర్వాత సీరమ్ ఇస్తాడు. కొన్ని వాటిలలో ప్యాక్ తర్వాత ఫెయిర్నెస్ క్రీమ్స్ ఇస్తాడు. కొన్ని అలాగే స్టార్టింగ్లో ఈ మినీ కిట్లో అయితే క్లెంజ్ స్క్రబ్ కలిపించాడు కదా, అదే స్టార్టింగ్లో అయితే క్లెంజ్ సపరేట్గా ఇస్తాడు, స్క్రబ్ అనేది సపరేట్గా ఇస్తాడు. కొన్ని కొన్ని కిట్లలో కొన్ని కొన్ని రకాలుగా ఈ క్రీమ్స్ అనేవి మనకి వస్తాయి ఫ్రెండ్స్. దీంట్లో మనకి 4 steps అనేవి ఇచ్చాడు. క్లెంజ్ స్క్రబ్, క్రీము, జెల్లు, అలాగే ప్యాక్ అనేది ఇచ్చాడు. బస్ అంతే అయిపోయిందనమాట. నెక్స్ట్ వన్ వచ్చి ఈ విధంగా మనం స్టెప్స్ అనేవి ఫాలో కావాలి ఫ్రెండ్స్. ఈ విధంగా స్టెప్స్ అనేవి ఫాలో కావాలి. అలాగే ఈ జెల్ అనేది నా ఫేస్ మీద మొత్తం ఇంకిపోయింది. నేను ఎక్కడ వాటర్ అనేది టచ్ చేయకుండా ఈ మసాజ్ క్రీమ్ నా ఫేస్లోకి ఇంకిపోయేలా చేశాను, మసాజ్ అనేది చేశాను, చూసారు కదా. నెక్స్ట్ వచ్చి ఒకసారి మీరు వెట్ క్లాత్ తీసుకొని నీట్గా ఒకసారి క్లీన్ చేసేసుకోండి. అలాగే ఒక టిష్యూ తీసుకొని నీట్గా ఫేస్ని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఫేస్ ప్యాక్ అనేది మనం అప్లై చేద్దాం ఫ్రెండ్స్. ఈ ఫేస్ ప్యాక్ అనేది కొన్ని పౌడర్ టైప్లో ఇస్తాడు, కొన్ని మనకి గోల్డ్ కలర్ క్రీమ్లో ఉంటాయి కదా ఫ్రెండ్స్, గోల్డ్ ప్యాక్. కొన్ని కాస్ట్లీ క్రీమ్లో అయితే మనకి గోల్డ్తోనే మనకి ప్యాక్ అనేది ఇస్తాడు. ఇక్కడ వచ్చి మనకి జెల్ అనేది గోల్డ్ టైప్లో ఇచ్చాడు, ప్యాక్ అనేది మనకి నార్మల్గానే ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి వచ్చి మనకి పౌడర్ కొన్ని ఇస్తాడు. ఇక్కడ వచ్చి ఆల్రెడీ మిక్స్ అయిపోయిన మన ప్యాకే ఇచ్చాడు ఫ్రెండ్స్. డైరెక్ట్గా మనం దీంట్లో ఎలాంటి వాటర్ కానీ రోజు వాటర్ కానీ ఏం మిక్స్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఆల్రెడీ కలిపిన ప్యాకే ఇస్తాడు మనకి. ఈ విధంగా కొంచెం మనం అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉండడానికి నేను కొంచెం రోజు వాటర్లో ఈ బ్రష్ని అద్దేస్తున్నాను. ఈ విధంగా అద్దేస్తే ఏంటంటే మన ఫేస్ మీద నీట్గా మనం అప్లై చేసుకోవడానికి ఉంటుంది అన్నమాట. ఈ ప్యాక్ అనేది అప్లై చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ విధంగా పైకే మనం అప్లై చేసుకోవాలి ప్యాక్ అనేది. అందరు చాలామంది వాటికి కిందకి అప్లై చేస్తుంటారు, కిందకి అస్సలు అప్లై చేయకూడదు. ఈ విధంగా పైకి అప్లై చేసుకోవాలి. అలాగే మీకు ఇయర్ నెక్ కావాలంటే ఇయర్కి నెక్ కూడా కవర్ చేసుకోండి. నేను ఓన్లీ ఫేస్ వర్క్, ఇయర్ వర్క్ వేసుకుంటున్నాను జస్ట్ మీకు చూపించడం కోసం. ఈ విధంగా మనం బ్రష్ అనేది ఈ విధంగా పైకే, ప్యాక్ అనేది ఈ విధంగా పైకే అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవాలి. మౌత్ చుట్టూ ఈ విధంగా మీరు మౌత్ని క్లోజ్ చేసి ఈ విధంగా మౌత్ చుట్టూ ఈ విధంగా ప్యాక్ అనేది అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ గోల్డ్ ఫేషియల్ అనేది చాలా గ్లోయిగా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మీరు ఫంక్షన్స్కి వెళ్ళే ముందు ఎప్పుడైనా సరే ఒక 2 days ముందు ఫేషియల్స్ అనేవి చేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే ఫేషియల్ చేసుకున్న తర్వాత ఎలాంటి సోప్స్ కానీ వాడద్దు. అలాగే నెక్స్ట్ డే మీరు సోప్ కానీ ఏమన్నా ట్రై చేసుకోవచ్చు. అంతేగాని ఫేషియల్ చేసుకున్న వెంబడే ఎలాంటి ఎక్కువగా వాటర్ కూడా ఒకసారి ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఏమన్నా ఒక 4 hours తర్వాత స్వెట్ లాగా అనిపించింది అనుకోండి, జస్ట్ కొంచెం నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి. అంతేగాని సోప్ అయితే పెట్టుకోకండి. నెక్స్ట్ డే మీరు సోప్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అలాగే బ్రైడల్ గర్ల్స్కి అయితే సపరేట్గా మనకి గోల్డ్ ఫేషియల్స్ అనేవి దొరుకుతాయి. అవి చాలా కొంచెం కాస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్, 3000-4000 అట్లా ఉంటాయి. కానీ చాలా రిజల్ట్ ఉంటాయి. అందుట్లో మనకి ఒక 2-3 creams ఇస్తాడు, కానీ రిజల్ట్ కూడా మనకి అంతే విధంగా ఉంటుంది. దీంట్లో మనకి 4 steps అనేవి ఇచ్చాడు. నా ప్యాక్ అయితే 15 minutes నేను ఉంచుకున్నాను ఫ్రెండ్స్. చాలా నా ఫేస్కి చాలా పట్టిపోయింది అనమాట, చాలా టైట్ అయిపోయింది అనమాట. దీన్ని కొంచెం లూజ్ చేయడానికి నేను వాటర్ని ఈ విధంగా నా ఫేస్ మీద అప్లై చేసి కొంచెం మసాజ్ లాగా చేసేస్తున్నాను. ఎందుకంటే మనం ప్యాక్ రిమూవ్ చేసుకునేటప్పుడు డైరెక్ట్గా మనం ఫేస్ మీద ఇట్లా గట్టిగా రబ్ చేయకుండా మనం ఈ విధంగా కొంచెం వాటర్తో
ఈ ప్యాక్ని లూజ్ చేసేసి మనం ఈ విధంగా మసాజ్ అనేది చేసుకొని ఈ ప్యాక్ని రిమూవ్ చేయడం వలన ఏంటంటే మనకి ఈజీగా ప్యాక్ అనేది రిమూవ్ అయిపోతుంది, మన స్కిన్ మీద ఏ విధంగా ర్యాపిడ్ అనేది పడదనమాట. కొంతమంది ప్యాక్ ఎండ్ పొంగులోనే ఈ విధంగా తీసేస్తుంటారు, అది టైట్గా ఉంటుంది, డబల్ సారి మనం వాటర్ పెట్టి టిష్యూ పెట్టి లేదా స్పాంజ్ పెట్టి తీయాల్సి వస్తుంది. కాబట్టి మీరు ప్యాక్ అనేది రిమూవ్ చేసుకునేటప్పుడు కొంచెం ప్యాక్ డ్రై అయిపోయిన తర్వాత కొంచెం వాటర్తో లూజ్ చేసేసేయండి, లూజ్ అయిపోతుంది. అలాగే కొంచెం మసాజ్ లాగా చేసుకొని ప్యాక్ని ఈజీగా రిమూవ్ చేసుకోండి. చూసారుగా ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఫేస్ వాష్ అనేది చేసేసుకున్నాను. నా ఫేస్ అయితే ట్యాన్ చాలా పోయింది, చాలా నీట్గా వచ్చింది. చూసారు కదా, ఈ విధంగా ఈ గోల్డ్ ఫేషియల్ అనేది మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఫేషియల్ వల్ల మనకి స్కిన్ అనేది చాలా గ్లోయీగా ఉంటుంది ఫ్రెండ్స్. మనకి గోల్డ్ ఫేషియల్ లుక్ అనేది చాలా బాగుంటుంది. ఈ ఫేషియల్ అనేది ట్యాన్ అనేది ఈజీగా రిమూవ్ అవుతుంది, మంచి నీట్ ఫినిషింగ్ లుక్ అయితే చాలా బాగుంటుంది ఈ ఫేషియల్ అనేది. అందరూ కూడా ఈ ఫేషియల్ని ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ప్రీవియస్ వీడియోస్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అలాగే ప్రోడక్ట్ నేమ్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో నేమ్స్ ఇస్తాను ఫ్రెండ్స్, మీరు ఆ నేమ్స్ అనేవి చెక్ చేసుకోండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్లో బ్యూటీకి సంబంధించిన వీడియోస్ అనేవి చాలా నేను అప్లోడ్ చేశాను, అవన్నీ మీరు చూడాలంటే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా చూసే వాళ్ళు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా, గోల్డ్ ఫేషియల్ని ఇంట్లోనే మనం ఏ విధంగా సెల్ఫ్గా చేసుకోవాలనేది మీకు ఈరోజు చూపించాను. నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.